రమేష్ కుమార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. తనను ఎస్సీసీగా తిరిగి నియమించాలన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం అమలు చేయలేదని అఫిడవిట్లో పేర్కొన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. సిఎస్ పంచాయతీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్నికల సంఘం కార్యదర్శిని ప్రతివాదులుగా పిటిషన్లో పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావును అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ చంద్రిక, రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహారంలో మరో కీలక మలుపు జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని కుదిస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్, అదేవిధంగా ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడంతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించాల్సిందిగా, అంటే ఆయన స్థానాన్ని పునరుద్ధరించాల్సిందిగా ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి కోర్టు ధిక్కార పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరఫున హైకోర్టు న్యాయవాది అశ్విని కుమార్ ఈ పిటిషన్ ను కొద్దిసేపటి క్రితం దాఖలు చేశారు. దీనికి హైకోర్టు నుంచి ఎక్నాలజ్మెంట్ కూడా వీళ్ళు కొద్ది సెకండ్ల క్రితం వాళ్ళకు వచ్చింది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పిటిషన్ లో తాను ఎన్నికలు ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది, కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయటం, అంతకుముందు ఎన్నికల మొదటి దశలో జరిగిన హింస, నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా జరిగిన హింసతో పాటు నామినేషన్ ఉపసంహరించుకునే విధంగా కొంతమందిపై వచ్చిన ఒత్తిడి, అదేవిధంగా మీడియాలో ప్రసారమైన కథనాలతో పాటు అప్పుడు జరిగిన సంఘటనలన్నింటినీ కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనల మేరకు ఎన్నికలను కరోనా పాండమిక్ ఎక్కువగా ఉండటంతో వాయిదా వేశానని, అయితే ఇదే సమయంలో మిగతా రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉన్న ఎన్నికల కమిషన్లు ఎన్నికలు వాయిదా వేసిన విషయాన్ని సందర్భంగా ప్రస్తావించారు. అయితే ఇదే సమయంలో తనపై అధికార పక్షం నుంచి చేసిన వ్యక్తిగత ఆరోపణలు ఈ దశలోనే ఎన్నికల వాయిదా వేయటంపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళినా కూడా అక్కడ రాష్ట్ర ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా తన పిటిషన్ లో ప్రస్తావించారు. ఆ తర్వాత ఆయన హైకోర్టుకు తనకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకురావటం, కనకరాజు నియమించడం, తన తొలగించడం, దీనిపై హైకోర్టులో తాను వేసిన పిటిషన్, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలను కూడా ఈ సందర్భంగా ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ కూడా తనను తిరిగి నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తుందని, ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తుంది అని చెప్పి కూడా ఆయన తన పిటిషన్ లో ఆరోపించారు. అందువల్లనే తనను తిరిగి అంటే తన స్థానాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర హైకోర్టులో ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించాలని, రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని తిరిగి ఆ పదవిలో పునరుద్ధరించాల్సిందిగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవటం అనేది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, న్యాయ సమ్మతం కాదు అని కూడా ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తను తిరిగి నియమించే విధంగా, అంటే తన పాత స్థానాన్ని పునరుద్ధరించే విధంగా హైకోర్టు తగిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి కూడా ఆయన అందులో అభ్యర్థించారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిని కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. విజయ చంద్రిక, రైట్ రామారావు, థ్యాంక్ యూ.